हरि ओम शुभवास्तु यूट्यूब चैनल प्रेक्षक स्वागत सुस्वागत नैन मी वास्तु पंडित चंद्रचरल धनंजय स्वामी विषय टॉयलेट फेसिंग एटु चाला मंदी नन्नु कामेंट प्रश्निस्तुन्नारु वारि कोसम आ विषय तेलुसुकुन्नाम मन भारत देश तूर्पुन उदयिंचे सूर्युन्नि प्रत्यक्ष भगवानुडिगा कोलुस्तामु అందువల్ల తూర్పు ఫేసింగ్ చేస్తూ కూర్చొనేలా టాయిలెట్ నిర్మాణం జరపరాదు. అలాగే సూర్యభగవానుడు తూర్పు వైపున ఉదయించి పడమర వైపున అస్తమిస్తాడు. దాదాపుగా సగం దినం పడమరలో ఉంటాడు. కాబట్టి టాయిలెట్లో పడమర వైపు కూర్చొనేలా కూడా టాయిలెట్ నిర్మాణం జరపరాదు. ఇక మిగిలిన రెండు దిక్కులు దక్షిణము ఉత్తరం వైపున కూర్చొనేలా టాయిలెట్ నిర్మాణం జరుపుకోవాలని వాస్తుశాస్త్రంలో పెద్దలందరూ తెలియజేస్తున్నారు. అందులో కూడా దక్షిణం యమస్థానము కనుక దక్షిణం వైపు చూస్తూ కూర్చోవడం కంటే టాయిలెట్లో ఉత్తరం వైపు కూర్చొనేలా టాయిలెట్ నిర్మాణం జరుపుకోవడం శ్రేష్టమని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం నూతనంగా నిర్మించే గృహాలకు టాయిలెట్లో ఫేసింగ్ ఉత్తరం వైపు కూర్చొనేలా మాత్రమే నిర్మించుకోవాలని తెలియజేస్తూ అలా అనుకూలము లేని పక్షంలో దక్షిణం వైపు ఉండేలా రెండో పక్షంగా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తూ మిగిలిన తూర్పు పడమరలు ఎట్టి పరిస్థితుల్లోనూ టాయిలెట్లో ఫేసింగ్ చేస్తూ కూర్చోరాదని కూడా తెలియజేస్తూ ఈరోజు టాయిలెట్లో ఫేసింగ్ ఏ వైపుకు ఉండాలో తెలియజేశాను. మరలా మరో మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను. మీ వాస్తు పండిట్ చందకిచర్ల ధనంజయ స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తత్సత్.